अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इस्लाम कुरान हदीसलु वीटि गुरिंचि मनं तेलुगु बुखारीलो तेलुसुकुंटू उन्नाम। अल्लाह यॊक्क चिवरि प्रवक्ता मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारि यॊक्क शिष्युल गुरिंचि मनं धरणितारलो आधारंगा तेलुसुकोबोतू उन्नाम। दांट्लो भागंगा ई रोजु मनं विश्वासुल यॊक्क मातृमूर्ति अयिनटुवंटि उम्मे हबीबा रजिल्लाहु गारि गुरिंचि कोन्नि विषयालु तेलुसुकोबोतू उन्नाम। ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. ఇంతకుముందు అనేక సహాబాల గురించి మరియు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర గురించి కూడా మనం అర్రేకుల్ మక్తుమ్ ఆధారంగా మరియు అనేక హదీస్ గ్రంథాలు ఇస్లామిక్ చారిత్రక గ్రంథాల ఆధారంగా మనం తెలుగు బుఖారీలో తెలుసుకుంటూ ఉన్నాము. ఉమ్మే హబీబా రజిల్లా గారి యొక్క తండ్రి పచ్చి బహుదైవారాధకుడు, పరమ అసత్యవాది, ముస్లింల బద్ధ శత్రువు. ఆయన పేరు అబూ సుఫియాన్. ఆయనకు ఒకసారి పిడుగు లాంటి వార్త అందింది. ఏమని? ఆయన అల్లుడు మరియు ఆయన కూతురు, స్వయంగా ఆయన కూతురు ఉమ్మే హబీబా రజిల్లా గారు మరియు ఆమె భర్త ఉబైదుల్లా నూతన ధర్మం ఇస్లాం స్వీకరించి ముస్లింలైపోయారట అనే వార్త ఆయనకు అందింది. అబూ సుఫియాన్ ఈ సంగతి విని తోకతొక్కిన తాసుపాములా కస్సున లేచాడు. కన్న కూతురు అల్లుడు అని చూడకుండా వారిద్దరిని మళ్ళీ తాత ముత్తాతల మతం వైపు మరల్చడానికి రకరకాలుగా వేధించాడు వాళ్ళని. అయినా ఆ దంపతులు దైవధర్మంలో స్థిరంగా ఉన్నారు. ఆనాడు మక్కాలో ముస్లింలపై కష్టాల కడగండ్లు విరుచుకుపడ్డాయి. వారిపై అవిశ్వాసుల యొక్క ఆగడాలు హద్దుమీరిపోయాయి. అప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారిని అబీసినియాకు వలస వెళ్ళమని చెప్పారు. ఈ అనుమతి లభించగానే దాదాపు జట్లు జట్లుగా గుంపులు గుంపులుగా మక్కా వదిలేసి అబీసినియా చేరుకున్నారు కొంతమంది. వారిలో ఉమ్మే హబీబా రజిల్లా గారు, ఆమె భర్త ఉబైదుల్లా బిన్ హజస్ కూడా ఉన్నారు. కానీ అబీసినియాకు వచ్చిన తర్వాత ఉమ్మే హబీబా రజిల్లా గారి భర్త ఉబైదుల్లా మతభ్రష్టుడైపోయాడు. నసారా స్వీకరించి కొన్నాళ్లకు చనిపోయాడు. అల్లాహు అక్బర్. అబీసినియాకు వచ్చిన తర్వాత భర్త చేసిన విశ్వాసఘాతకం వల్ల ఉమ్మే హబీబా రజిల్లా గారు అతనికి దూరమైపోవలసి వచ్చింది. అలా ఆమె దిక్కులేని అభాగ్యనైపోయింది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమె పరిస్థితి తెలుసుకొని ఎంతో జాలిపడ్డారు. ఆపద సమయంలో సహనం వహించాలి అని, పరిస్థితుల్ని ధైర్యంతో ఎదుర్కోవాలని ఉపదేశించారు. అయితే భర్తకు దూరమైన ఈ దీనురాలు ఎన్ని కష్టాలను ఎదుర్కోగలదు? ఈ కష్టాల నుండి ఆమెను గట్టెక్కించేందుకు స్వయంగా అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే ముందుకు వచ్చారు. ఆయన నజాసి రాజుకు ధర్మ ప్రచార లేఖ రాసిన సందర్భంలో తాను ఉమ్మే హబీబాను వివాహమాడదలిచానని, దీనికి ఆమె అంగీకరిస్తే రాజు నజాసి స్వయంగా వకీలై తనతో ఆమె వివాహం జరిపించాలని కూడా ఇంకొక లేఖ కూడా రాశారు. అల్లాహు అక్బర్. నజాసి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ హజరత్ ఉమ్మే హబీబా రజిల్లా గారుకు వివాహ సందేశం అందజేశారు. ఈ శుభవార్త అందుకున్న ఉమ్మే హబీబా రజిల్లా గారు సంతోషంతో పొంగిపోయారు. మహాప్రవక్త మానవోత్తముడైనటువంటి ఆ మహామనిషి తనంతట తానుగా వివాహ సందేశం పంపితే ఏ స్త్రీ సంతోషించదు అని అనుకుంది. పైగా భర్త కోల్పోయిన వితంతువు కూడా ఆమె. అభాగిని అయినటువంటి సామాన్య స్త్రీని ఇలాంటి మహాపురుషుడు వివాహమాడటానికి ముందుకు వస్తే ఇక ఆమె ఎంతో ఆనందోత్సాహాలతో పరవశించిపోతుందో చెప్పనవసరం లేదు. అందుకే హజరత్ ఉమ్మే హబీబా రజిల్లా గారు ఈ యొక్క వివాహ సందేశాన్ని తక్షణమే అంగీకరించారు. అప్పుడు నజాసి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఆమె యొక్క వివాహం జరిపించాడు.
దైవ ప్రవక్త తరపున ఆయన మెహర్గా 400 దినార్ల పైకం కూడా ఆమెకు ఇచ్చారు. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఈ యొక్క పెండ్లికి మెహర్గా 400 దినార్ల పైకం కూడా ఇచ్చి మెహర్ ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. అంటే స్త్రీ నుంచి ఎటువంటి ది తీసుకోకుండా పురుషులే స్త్రీలకు మెహర్ చెల్లించి పెళ్లి చేసుకోవడం ఇస్లాం పద్ధతి అన్నమాట. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నజాషీకి రాసిన మొదటి లేఖలో ఇస్లాం సందేశంతో పాటు అబిసినియాలోని ముస్లిం కాందిసికుల్ని మదీనా పంపించమని ఆదేశించారు. ఇప్పుడు ఆ కాందిసికులు మదీనా వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. వారి కోసం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రెండు ఓడలు షిప్పులు పంపించారు. ఈ శరణార్థులంతా ఆ ఓడలో అబిసినియా అంటే ఇథియోపియా నుండి బయలుదేరి మదీనా చేరుకున్నారు. ఈ శరణార్థులంతా ఆ రెండు ఓడలలో అబిసినియా అంటే ఇథియోపియా నుండి బయలుదేరి మదీనా చేరుకున్నారు. వారిలో ఉమ్మే హబీబా రజల్లా గారు కూడా ఉన్నారు. మదీనా చేరుకున్న తర్వాత మొహమ్మద్ సలాస్లం గారు యోధుల్ని తీసుకొని ఖైబర్ వెళ్ళారని తెలిసింది. దాంతో ఈ శరణార్థులంతా మదీనా నుంచి మళ్ళీ ఖైబర్కు బయలుదేరారు. ఉమ్మే హబీబా రజల్లా గారు మాత్రం మదీనాలోనే ఉండిపోయారు. మొహమ్మద్ సలాస్లం గారు ఆయన అనుచర యోధులు ఖైబర్ నుండి తిరిగి వెళ్ళడానికి ప్రయాణ సన్నాహాలు ప్రారంభించారు. అంతలో హజరత్ జాఫర్ బిన్ అబూ తాలిబ్ రజల్లా గారు నేతృత్వంలో అబిసినియా ముస్లిం శరణార్థులు నజాసీ రాసిన లేఖ ఆయన పంపిన కానుకలతో ఖైబర్కు చేరుకున్నారు. పాత సహచరుల్ని కలుసుకొని ముస్లింలంతా పరమ ఆనందభరితులయ్యారు. తిరుగు ప్రయాణంలో ముస్లిం యోధులు ఫదక్, ఖురా, తైమా ఈ ప్రాంతాల యూదుల మెడలను కూడా వంచి మదీనా చేరుకున్నారు. మదీనాలో తన నూతన భర్త అయినటువంటి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నటువంటి హజరత్ ఉమ్మే హబీబా రజల్లా గారు ఆ మహానీయుని దర్శనం లభించగానే పరమ సంతోషంతో పొంగిపోయారు. స్వయంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంతటి మహాపురుషుడే తనను కోరి వివాహమాడి అక్కున చేర్చుకున్నందుకు హజరత్ ఉమ్మే హబీబా రజల్లా గారి యొక్క ఆనందం అవధులు దాటింది. ఇంకా ఉమ్మే హబీబా రజల్లా గారి యొక్క జీవితంలో జరిగిన అనేక సంఘటనలు మరియు ఉమ్మే హబీబా రజల్లా గారు తెలియజేసినటువంటి హదీసులు అనేకం ఇస్లాంలో ఉన్నాయి. మరి ఇలాంటి చారిత్రక విషయాలు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఇన్షాల్లా మీ యొక్క ప్రయత్నాలని మీరు కొనసాగించవచ్చు. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా ఇబ్రాహీం అలసం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపై శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపై శాంతి సౌఖ్యాలు కురిపించి మకామె మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలతో స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీ యొక్క సహబాలు అల్లా మీ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క శిష్యులు సహబాలు ఎవరైతే ఉన్నారో వారు మరియు మొహమ్మద్ సల్లల్లాహు గారి కుటుంబ సభ్యులు మరియు సహబాల కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఎవరైతే మీకు ఏవైతే ఆరాధనలు అర్పించారో వారి యొక్క నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, వారి యొక్క పోరాటాలు, వారి యొక్క త్యాగాలు, వారి యొక్క కుర్బానీలు, వారి యొక్క హిజ్రత్లు వీటన్నిటిని కూడా మీరు స్వీకరించండి వల్ల వారికి మరియు వారి కుటుంబ సభ్యులకి ఇహలోకంలో, సమాజ జీవితంలో, పరలోకంలో, ప్రళయదినం రోజు, స్వర్గంలో అన్ని విధాలుగా వారి యొక్క సహాయం చేయండి వల్ల, నరకం నుంచి వారందరినీ రక్షించండి వల్ల, వాళ్ళందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, అదేవిధంగా వల్ల నీ యొక్క దాసులు ఏ హృదయం మిమ్మల్ని అర్థం చేసుకొని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి దీనిని ఎవరైతే అర్థం చేసుకుని లేదా దాని గురించి పనిచేస్తూ లేదా దాన్ని అర్థం చేసుకుని ఎవరైతే పాటిస్తూ ఉన్నారో చెప్తూ ఉన్నారో దాని ప్రకారం మిమ్మల్ని ఆరాధిస్తూ జీవిస్తూ ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి ప్రతి దాసుడి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మా అందరి యొక్క పాపాలను కూడా క్షమించండి వల్ల మా అందరిని పూర్తిగా ఇస్లాంలోకి తీసుకురండి వల్ల ముస్లింగా ఉండగానే మాకు మరణాన్ని ప్రసాదించండి వల్ల ఈ సృష్టిలో సృష్టింపబడ్డటువంటి
వల్ల సైతానుల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే ఆగడాల నుంచి కుట్ర కుతంత్రాలు అవమానాలు అప్పులు ఆకలి దప్పికలు ప్రాణం పోయేటప్పటి బాధ నుంచి దజ్జాల ఉపద్రవం నుంచి యాజూజ్ మాజూజుల నుంచి సమాధి శిక్షల నుంచి నరక యాత్ర నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల షిర్కు నుంచి బిదాత్ నుంచి హరాం నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల అల్లాహు అక్బర్ అల్హందులిల్లా సుబ్హానల్లా అల్లా మీరు మాపాయించిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బర్కత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించండి వల్ల అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా మాకు ఇచ్చినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీరు మాపాయించినటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బర్కత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించండి వల్ల ఆమీన్. అల్లా మా ద్వారా జరిగిన తప్పులకే మేము క్షమాపణ వేడుకుంటూ ఉన్నాం వల్ల అల్లా మమ్మల్ని ఇస్లాంలోకి పూర్తిగా తీసుకురండి వల్ల ముస్లింగా ఉండగానే మాకు మరణాన్ని ప్రసాదించండి వల్ల మా ద్వారా వదిలివేయబడ్డటువంటి నమాజులకే మేము మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్నాం వల్ల అల్లా మా యొక్క ఉపాసాలను నమాజులను దువాలను సదకా కార్యాలను అన్నింటినీ కూడా స్వీకరించండి వల్ల అల్లా ఎవరైతే నీ యొక్క దాసులు నీకు హజుమరాలు కూడా చేసి ఉన్నారో దాన ధర్మాలు చేసి ఉన్నారో కుర్బానీ ఇచ్చి ఉన్నారో షహీదులై ఉన్నారో అల్లా అల్లా హిజ్రతలు చేశారో కుర్బానీలు చేశారో వారందరి యొక్క త్యాగాలను కూడా స్వీకరించండి వల్ల అల్లా మమ్మల్ని అందరినీ కూడా ప్రతిరోజు 5 నమాజులు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి మా యొక్క ఆరాధనలను కూడా స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్ అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహు అక్బర్ సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అల్లాహు అక్బర్.